స్పెషల్లీ జిఎస్టీ బిల్ పాస్ అయిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం అన్నది ఇంకా మోర్ ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయింది. ఎందుకు ఇంపార్టెంట్ ఇష్యూ అయ్యింది అని అంటే, కారణం సేల్స్ ట్యాక్స్ అనేది ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్న అంశం. రాష్ట్రాలు కొత్త పరిశ్రమలను అట్రాక్ట్ చేయడం కోసం సేల్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇచ్చేటివి. ఒక 2,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే, లేదా 1,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే, ఆ 1,000 కోట్లు రికవర్ అయ్యేదాకా మీరు సేల్స్ ట్యాక్స్లో 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు మీరు సేల్స్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు అని చెప్పి, సేల్స్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదని స్టేట్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇచ్చేటి. ఆ ఇన్సెంటివ్స్ని చూసి వేరే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టకుండా మన రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సేల్స్ ట్యాక్స్ అన్న అంశం కూడా జిఎస్టీ రావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ రాష్ట్రము కూడా సేల్స్ ట్యాక్స్ అనేది వాళ్ళ చేతుల్లో లేని అంశం. కాబట్టి ఈ రకమైన ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశం కూడా స్టేట్ గవర్నమెంట్స్కి లేకుండా పోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరైనా కూడా కొత్త రాష్ట్రము, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఎవరు ఉత్సాహం చూపుతారు? ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చెన్నైకి పోవడానికి ఉత్సాహం చూపుతారు, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న బెంగళూరుకు పోవడానికి ఉత్సాహం చూపుతారు, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హైదరాబాద్కు పోవడానికి ఉత్సాహం చూపుతారు. కానీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేని ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ఉత్సాహం ఎవరు చూపే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కూడా లేకుండా పోయింది. ఒకవైపు హైదరాబాద్ పోయింది, ఒకవైపు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ పోయింది. సేల్స్ ట్యాక్స్ ఇంతకుముందు ఇచ్చే బెనిఫిట్స్, ఇచ్చే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండి ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశము లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు జిఎస్టీ వచ్చిన నేపథ్యంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రావడం ఇంకా మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది. కారణం ఎందుకనంటే జిఎస్టీ ఎగ్జెంప్షన్ ఓన్లీ ప్రత్యేక హోదా కలిగిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది, మిగతా రాష్ట్రాలకు ఉండదు. కాబట్టి ఇట్ ఇస్ బికమ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. కానీ అరుణ్ జైట్లీ సార్ రెండు సభల్లో కూడా క్లియర్గా ఇవ్వలేమని చెప్పిన తర్వాత కూడా ఇవ్వలేమని రెండు సభల్లో చెప్పి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక స్పష్టమైన వైఖరి వాళ్ళు వెల్లడించలేదు. అందుకనే కదా బాబు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మనకు స్వాతంత్రం వచ్చింది కూడా 100 సంవత్సరాలు పోరాటం చేస్తేనే స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఏదైనా కూడా పోరాటం చేస్తేనే ఏదైనా కానీ సాధించగలం. ఈ సాధించడము అన్నది ఎక్కడ కాంప్రమైజ్, పోరాటం అన్నది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గట్టిగా చేయగలిగే పరిస్థితి వచ్చినప్పుడే ఇది కొనసాగితేనే ఈ ప్రత్యేక హోదా అన్నది వీళ్ళు మర్చిపోలేరు. బీజేపీ చెప్తుంది సార్ ఈ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కంటే కూడా ప్యాకేజ్ ఇస్తే ఇంకా ఫండ్స్ వస్తాయి, ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తున్నారు. ఇప్పుడు కూడా మొన్న కూడా ఇదే రకమైన డిస్కషన్ వచ్చినప్పుడే 165,000 కోట్లు ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేసినాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు చెప్పారు ప్యాకేజ్ ఇచ్చేసినామని. చంద్రబాబు నాయుడు గారు వెంటనే మైక్ అందుకొని ఏమన్నారు, ఎక్కడ ఇచ్చారండి, మాకు మామూలుగా యథావిధిగా రావాల్సినవన్నీ మాకు వచ్చేటివన్నీ కూడా మీరు కలిపేసి ఆ హైవే వేసింది కూడా మా అకౌంట్లోకి వేయడము, ఆడ రోడ్ వేసింది కూడా మా అకౌంట్లోకి వేయడము, ఇవన్నీ కలిపి మాకు మామూలుగా రావాల్సినవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ కింద పెట్టి మాకు 165,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు అని చెప్పి మీరు అనడం ధర్మమేనా అని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే 165,000 కోట్లు మేము ఇచ్చినాము అని చెప్పి బీజేపీ ప్రభుత్వం అంటే మీరు మాకు చేసింది దమ్మిడి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు. మరి అదే 165,000 కోట్లు ప్యాకేజ్ అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు మైక్ పట్టుకుని ఇది ప్యాకేజ్ కాదు, మామూలుగా మాకు రావాల్సినవన్నీ మీరు కలిపేసేసి ఇదే మీకు గొప్పగా చేసినామని చెప్పి మీకు చెప్పడం మీకు ధర్మమేనా అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఒకవైపున ఈ ప్యాకేజీలన్నీ ఇలాగే ఉంటాయి, రావాల్సినవన్నీ కలిపి మూటగా రావాల్సినవన్నీ కలిపి ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో లెక్క కట్టేస్తారు, లెక్క కట్టేసి ఇదే మీకు ప్యాకేజ్ కింద ఇస్తున్నాము అని చెప్పి భ్రాంతి కలిగించే కార్యక్రమం. ఒక ప్యాకేజ్కు అన్నది ఏదైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో, ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. ప్రత్యేక హోదా అన్నది వస్తేనే పరిశ్రమలు వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 100,000 కోట్లు పెట్టుబడి వచ్చి రాష్ట్రం తన కాళ్ళ మీద నిలబడే పరిస్థితిలోకి రావాలి అని అంటే ప్రత్యేక హోదా అన్నది వస్తేనే జరుగుతుందన్నది మర్చిపోలేని విషయం. కాబట్టి దాని విషయంలో మాత్రం ఎవరైనా కూడా రాజీ పడడం చూడలేని విషయం. రాజీ పడిన వాళ్ళు ఎవరైనా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు అన్నది మాత్రం మర్చిపోకూడదు అనుకుంటున్నాను.